हाय सौजन्य गुरु, वेलकम टू माय लाइव स्ट्रीम। सौजन्य गुरु उन्नारा, हाय संध्या सेज, वेलकम टू माय लाइव स्ट्रीम। संध्या सेज प्लीज हिट द लाइक बटन। ऑफलाइन वीडियो इप्पुडु कूडा अलागे वस्तुंदा? सौजन्य गारू वेलकम टू माय लाइव स्ट्रीम। सौजन्य सेज कैन यू हियर माय वॉइस? సౌజన్య సేస్ ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా? ఫ్రెండ్స్, వన్ మెంబర్ ఇస్ వాచింగ్, ప్లీజ్ కీప్ ఆన్ మెసేజింగ్ ఫ్రెండ్స్. హా ఇయరింగ్, థ్యాంక్ యూ సౌజన్య సేస్. సౌజన్య సేస్ వెల్కమ్ టు మై లైవ్ స్ట్రీమ్, ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. సంధ్య సేస్ ఎక్కడికి వెళ్ళిపోయారు? సంధ్య గారు ఉన్నారా? ఉమెన్ గారు ఉన్నారా? సౌజన్య గారు నైట్ బూట్ మీకు హాయ్ చెప్తున్నారు. మేబీ సంధ్య గారు వీడియో ఆఫ్లైన్లో ఉందని వెళ్ళిపోయినట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఉన్నారా ప్లీజ్ మెసేజ్ మీ. హాయ్ అండి, సౌజన్య సేస్ ఒకసారి సంజయ్ గారికి మెసేజ్ పెట్టారా ఇప్పుడు రమ్మని? ఇందాక వీడియో ఆఫ్లైన్లో ఉందని వెళ్ళిపోయారు. సౌజన్య గారు తిన్నారా? టీ తాగారా? ఏం చేస్తున్నారు? వీడియో అప్లోడ్ చేశారా ఇవాళ్ళది? హాయ్ సంధ్య గారు, వెల్కమ్ టు మై లైవ్ స్ట్రీమ్. వచ్చేసారా? మీకు నైట్ బోట్ హాయ్ చెప్తున్నాడు. నైట్ బోట్ బీయింగ్ ఉమెన్. హాయ్ సౌజన్య గారు, సౌజన్య గారు ఉన్నారా? సంధ్య సేస్ ఏం చేస్తున్నారు? నేను నైట్ బోట్ని పెట్టా, చూసారా? ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా? ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయరా. నైట్ బోట్ని పెట్టాను. మీకు నైట్ బోట్ హాయ్ చెప్తాను.
చెప్తున్నాడు, అలాగే వెల్కమ్ టు లైవ్ స్ట్రీమ్ చెప్. నైట్ బోట్ అక్కడ చూడండి, నైట్ బోట్ అని ఒకటి వస్తుంది, వెల్కమ్ టు మై లైవ్ అని. సౌజన్య కొప్పరపు, బాగున్నారా ఉమెన్ గారు? ఎవరైనా హాయ్ చెప్పండి, మీకు నైట్ బోట్ హాయ్ చెప్తాడు. బీయింగ్ ఉమెన్ నేను బాగా ఉన్నా, హాయ్. ఇప్పుడు చూడండి, మీకు నైట్ బోట్ వచ్చి మీకు హాయ్ చెప్తాడు. మీరు హాయ్ చెప్పారు కదా, సో వెల్కమ్ టు మై లైవ్ అని చెప్పని వచ్చింది మెసేజ్, నైట్ బోట్ చెప్తాడు. మీరు ఎన్నిసార్లు హాయ్ పెడితే అన్నిసార్లు వెల్కమ్ టు మై లైవ్ అని మెసేజ్ వస్తుంది. మాకు కనిపించలేదా? లేదు సిస్, వస్తుంది చూడండి. సౌజన్య కుప్పరప్పు హాయ్, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, నైట్ బోట్ వస్తుంది. అదిగోండి, సౌజన్య గారికి నైట్ బోట్ వెల్కమ్ టు మై లైవ్ అని చెప్తుంది. వచ్చిందా సంజయ్ సిస్, చూసారా? ఇంకా మీకు కూడా వెల్కమ్ టు మై లైవ్ అని వచ్చింది. మీకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తుందండి, మీకు కనిపించట్లేనా? సౌజన్య కొప్పరప్పు హాయ్, మళ్ళీ వచ్చింది చూసారా, నైట్ బోట్ మెసేజ్ వెల్కమ్ టు మై లైవ్ అని. మీకు కనిపించట్లేదా? లేదు, అవునా? ఇంకేమైనా సెట్టింగ్స్ చేయాలేమో, చూసి చెక్ చేస్తానైతే. నెక్స్ట్ టైం ఇంకేమైనా సెట్టింగ్స్ చేయాలేమో చూస్తా డిస్ప్లే కోసం. ఇందాడి నుంచి కష్టపడి వెతికి వెతికి నైట్ బోట్ పెట్టా లైవ్ కోసం అని, స్పామ్ ఏమన్నా ఉంటే తీసేస్తుందని. డిస్ప్లే కోసం ఇంకేమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలేమో, నెక్స్ట్ టైం చేంజ్ చేస్తా అయితే. ఉన్నారా సంజయ్ గారు, సౌజన్య గారు? బీయింగ్ ఉమెన్ ఓకే. యాక్చువల్లీ అందరు ఇదే టైంలో లైవ్ చేస్తున్నారు చాలామంది, మరి ఎవరు వస్తారు ఎవరు రారో చూడాలి. బీయింగ్ ఉమెన్ ఎస్ ఎస్, అవును చాలామంది చేస్తున్నారు ఇప్పుడు. ఇంకేంటి సంజయ్ గారు, సౌజన్య సిస్ ఉన్నారా? ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు, న్యూ వాళ్ళు కూడా చాలామంది స్టార్ట్ చేశారు. బీయింగ్ ఉమెన్ లైక్ ఇచ్చేసాం, థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు. 2 మెంబర్స్ ఆర్ వాచింగ్ ఫ్రెండ్స్, సెకండ్ పర్సన్ ఎవరో నాకు మెసేజ్ చేయట్లేదు. సాయి కిరణ్ హాయ్, హాయ్ సాయి గారు, వెల్కమ్ టు మై లైవ్ స్ట్రీమ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సాయి గారు, ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. బీయింగ్ ఉమెన్ హాయ్ సాయి గారు, సాయి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? బీయింగ్ ఉమెన్ గారు మీకు సహాయ చెప్తున్నారు చూసారా. బీయింగ్ ఉమెన్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ సాయి గారు, సౌజన్య కొప్పర పుట్టి ఇస్తారా కొంచెం ఎల్వీకి వెళ్ళి వెళ్ళి హెడేక్గా ఉంది. అవునా, అలాగే టీ కాఫీ అన్నీ ఇస్తాను. ఏంటి సౌజన్య గారు, చేపల్ని బాగా పట్టుకున్నారా? బీయింగ్ ఉమెనెస్ నాకు కూడా కావాలి. సౌజన్య కొప్పరప్పు హాయ్ సాయి, కమ్.
బీయింగ్ ఉమెన్ నిద్ర రాకుండా. ఏంటి సంధ్య గారు, అసలు మీరు నిద్రే పోవట్లేదా? బీయింగ్ ఉమెన్ సాయి గారికి ఛానల్ లేదు. సౌజన్య కొప్పరపు, బాగానే పట్టా ఈరోజు. అవునా, మాకు కూడా కొన్ని ఇవ్వరా? బీయింగ్ ఉమెన్ ఆఫ్టర్నూన్ నిద్రపోతున్నా. ఓహోహో, అవునా, నైట్ అంతా మెలుకోకుండా ఆఫ్టర్నూన్ నిద్రపోతున్నారా? మీ హస్బెండ్ ఏమనరా సంధ్య గారు నైట్ అంతా నిద్రపోకపోతే? బీయింగ్ ఉమెన్ ఏం చేద్దాం, తిడతారు, తిడితే తిట్టారని వదిలేస్తారా? బీయింగ్ ఉమెన్ మనం పట్టించుకోము అంతే అండి, యూట్యూబర్స్ అంటే అన్నీ వదిలేయాలి. మెచ్చుకుంటే పట్టుకోవాలి, తిడితే వదిలేయాలి. బీయింగ్ ఉమెన్ ఎస్ అన్ని నిద్ర తిండి, ఎవరైనా తిట్టినా అన్ని వదిలేయాలి. సాయి కిరణ్ హాయ్, సాయి కిరణ్ హాయ్ అండి. బీయింగ్ ఉమెన్ సౌజన్య గారు ఎన్ని చేపలు, సాయి కిరణ్ మీ వీడియో. సాయి గారు మీకు ఛానల్ ఉంది కదా? బీయింగ్ ఉమెన్ ఏ ఊరండి మీరు సాయి గారు? లేదు, నేను వీడియో చేయట్లేదండి, ఫేస్ క్యామ్ కాదు, నేను బ్యాక్ కెమెరాతో చేస్తున్నా. సాయి కిరణ్, ఎస్ సాయి కిరణ్ హైదరాబాద్. సాయి కిరణ్ మీరు, సంధ్య గారు సాయి గారికి ఛానల్ ఉందండి. సౌజన్య కొప్పరపు ఒక పది. ఏంటి సౌజన్య గారు ఇంత కష్టపడి ఒక పదైనా పట్టారు? సౌజన్య గారు సాయి గారికి ఛానల్ ఉంది, మీకు కావాలంటే కనెక్ట్ అవ్వండి. బీయింగ్ ఉమెన్ ఛానల్ అండి. బీయింగ్ ఉమెన్ హైదరాబాద్. సౌజన్య కొప్పరపు, సాయి కమ్మ, సాయి కిరణ్ మన గ్రూప్లో ఉన్నారా? లేరండి. సాయి కిరణ్ ఉన్నారా? బీయింగ్ ఉమెన్ నేనే సంధ్య. బీయింగ్ ఉమెన్ చెప్పండి సాయి గారు. సంజయ్ గారు సాయి గారికి ఛానల్ ఉంది, కనెక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ టీమ్ మెంబర్స్ ఆర్ వాచింగ్ మెసేజ్. బీయింగ్ ఉమెన్ ఓకే. నేను లైవ్ చేసినప్పుడల్లా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అజ్ఞాత మనిషి నన్ను అజ్ఞాత ఛానల్ చూస్తున్నారండి. అన్లిమిటెడ్ గ్రామర్, వెల్కమ్ టు మై లైవ్ స్ట్రీమ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. అన్లిమిటెడ్ గ్రామర్ లైక్, థ్యాంక్ యూ ఫర్ లైక్. సాయి కిరణ్ కనెక్ట్ విత్ మీ, సాయి కిరణ్ సంధ్య హియర్. ఫ్రెండ్స్, న్యూ ఫ్రెండ్స్ ఉంటే సాయి కిరణ్ గారికి కనెక్ట్ అవ్వండి. అన్లిమిటెడ్ గ్రామర్ బీయింగ్ కమ్, బీయింగ్ గారు మిమ్మల్ని అన్లిమిటెడ్ గ్రామర్ గారు పిలుస్తున్నారు, చూడండి ఒకసారి. సౌజన్య కొప్పరపు అన్లిమిటెడ్ కమ్, అన్లిమిటెడ్ గ్రామర్ సాయి కమ్. ఫ్రెండ్స్ ఎవరైనా ప్లీజ్ వీడియోని ఒక 2 మినిట్స్ వాచ్ చేసి ఆ తర్వాత లైక్ చేసి సబ్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే మీ సబ్ అనేది స్పామ్లోకి వెళ్ళిపోతుంది. బీయింగ్ ఉమెన్ సాయి ఫర్ డన్, సాయి కిరణ్ వి డూ సీ యూ ఫర్ అవర్ ఛానల్ ఫ్రీ. బీయింగ్ ఉమెన్ సాయి గారు డన్, అన్లిమిటెడ్ గ్రామర్ సౌజన్య డన్ బ్యాక్. సౌజన్య గారు అన్లిమిటెడ్ గారు మీకు డన్ చేశారట, ప్లీజ్ చూసుకుని వాపస్ చేయండి. సాయి కిరణ్ ఎట్ అవర్ గ్రూప్.
సంధ్య గారు, యాక్చువల్లీ వీళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారండి, నేను న్యూగా యాడ్ అయ్యాను ఇందాకే. నేను పంపిస్తాను సంధ్య గారు లింక్ మీకు. సాయి కిరణ్, బీయింగ్ ఉమెన్ డన్, బీయింగ్ ఉమెన్, అవునా? అవునవును, నేను ఇందాకే యాడ్ చేసుకున్నాను బీయింగ్ ఉమెన్. ఓకే, సౌజన్య కొప్పరప్ప, అన్లిమిటెడ్, డన్. అన్లిమిటెడ్ గ్రామర్, బీయింగ్ కమ్. ఇందాక యాడ్ అయ్యి సాయి గారికి చెప్పాను, లైవ్ చేస్తాను నేను, లైవ్లోకి రండి, చాలామంది యూట్యూబర్స్ వస్తారు, సో మీరు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పానండి నేను. బీయింగ్ ఉమెన్, ఓకే, అన్లిమిటెడ్, బీయింగ్ డన్, వాపస్, సాయి కిరణ్, అన్లిమిటెడ్ గ్రామర్, డన్. బీయింగ్ ఉమెన్ గారు మీకు అన్లిమిటెడ్ డన్ చేశారట, చెక్ చేసుకుని వాపస్ చేయండి. అన్లిమిటెడ్ గారు, సాయి కిరణ్ గారు కూడా మీకు డన్ చేశారట, చూసుకోండి ఒకసారి. ఫ్రెండ్స్, 4 మెంబర్స్ ఆర్ వాచింగ్, ప్లీజ్ కీప్ ఆన్ మెసేజింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ కీప్ ఆన్ మెసేజింగ్. అన్లిమిటెడ్ గారు, సాయి డన్, బీయింగ్ ఉమెన్, గ్రామర్, డన్. గేవర్ గారు మీకు బీయింగ్ ఉమెన్ గారు డన్ చేశారు, చెక్ చేసుకోండి ఒకసారి. అన్లిమిటెడ్ గేమర్, బీయింగ్ డన్. ఫ్రెండ్స్, 4 మెంబర్స్ ఆర్ వాచింగ్ బట్ 2 మెంబర్స్ ఆర్ నాట్ మెసేజింగ్, బీయింగ్ ఉమెన్, థ్యాంక్స్ గేమర్. సంధ్య గారు, మీరు ఏమైనా పట్టారా చేపల్ని వల్ల? సాయి కిరణ్, సౌజన్య గారు డన్. సౌజన్య గారు ఉన్నారా? సాయి కిరణ్ గారు మీకు డన్ చేశారట, చెక్ చేసుకోండి ఒకసారి. బీయింగ్ ఉమెన్ ఇప్పుడే, అవునా? ఇంతకు ముందు ఎల్వేస్లో ఏం పట్టలేదా? సాయి గారు, బీయింగ్ ఉమెన్ గారిని అండ్ సౌజన్య గారిని నేను గ్రూప్ లింక్ నేను సెండ్ చేస్తాను వాళ్ళకి. బీయింగ్ ఉమెన్ ఇంతకు ముందు ఒకటి. ఓ అవునా? సాయి కిరణ్, ఓకే, ఒకసారి లింక్ని నా వాట్సాప్కి పంపించరా, సో దట్ నేను వాళ్ళిద్దరికి ఫార్వర్డ్ చేస్తాను. సౌజన్య కొప్పరప్పు, సాయి డన్. సాయి గారు, సౌజన్య గారు కూడా డన్ చేశారు మీకు. ఫ్రెండ్స్, 4 మెంబర్స్ ఆర్ వాచింగ్ బట్ ఇంకో పర్సన్ ఎవరో నాకు అర్థం కావట్లేదు, ప్లీజ్ మెసేజ్ చేయండి. సాయి గారు లైక్ చేశారా? లైక్ ఇవ్వకపోతే ఇచ్చారా ప్లీజ్? సౌజన్య గారు లైక్ ఇచ్చారా? సౌజన్య కొప్పరప్పు గోస్ట్. ఏమో నాకు అదే డౌట్ వస్తుంది, ఎప్పుడు లైవ్ చేసిన ఎక్స్ట్రా పర్సన్ ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండి వాచ్ చేస్తున్నారు, వాళ్ళు మెసేజ్ ఇవ్వరు, ఏమివ్వరు. బీయింగ్ ఉమెన్, అప్పుడప్పుడు వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి. బీయింగ్ ఉమెన్ సజెషన్స్ ఇవ్వండి. సాయి అండ్ గేమర్, సౌజన్య కొప్పరప్పు ఇప్పుడు ఇచ్చా, థ్యాంక్ యూ సౌజన్య గారు. సాయి గారు, నాకు లింక్ వచ్చింది, నేను అదే ఎల్వి అయిపోయాక నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. సాయి కిరణ్, షూర్ అండి, బీయింగ్ ఉమెన్, నిజంగానే సౌజన్య గారు మీరు చెప్పినట్టు మేబీ గోస్ట్ ఏమైనా వాచ్ చేస్తున్నట్టుంది. బీయింగ్ ఉమెన్, థ్యాంక్స్ సాయి గారు.
సంధ్య గారు, మీరు ఎస్ఈఓస్ అండ్ ట్యాగ్స్ అవన్నీ యాడ్ చేస్తున్నారా? బీయింగ్ ఉమెన్ ఛానల్ నేమ్ పెట్టకూడదంట. సాయి కిరణ్, ఆల్ టైమ్ ఎట్ యువర్ సర్వీసెస్ అండి. యా, చేస్తున్నా. దానికి ఏమన్నా మీరు ఎస్ఈఓ యాప్ అట్లా ఏమన్నా యూజ్ చేస్తారా? బీయింగ్ ఉమెన్, థ్యాంక్స్ సాయి గారు. బీయింగ్ ఉమెన్ లేదు. అవునా, నాకు తెలియదండి. సాయి గారు ఇందాక ఏదో చెప్తున్నారు, సంథింగ్ ఏదో ఎస్ఈఓ యూజ్ చేయాలి, ట్యాక్స్ యూజ్ చేయాలని. నేను జస్ట్ ఇప్పుడు ఎల్వికి వచ్చే ముందే నేను చూసి యాడ్ అయ్యాను గ్రూప్లో. అయితే ఛానల్ అంతా చూసి లేదు, మీరంతా ఎస్ఈఓ అంతా బాగుంది, ట్యాక్స్ అవి ఇంకా ట్యాక్స్ ఏవో కీవర్డ్స్ ఏమో సెట్ చేసి పెట్టాలి, నా ఛానల్లో అవన్నీ చెప్తాను నేను, చూడండి అని చెప్తున్నారు. ట్యాక్స్ అంటే నార్మల్గా పెట్టేస్తాం, కానీ కీవర్డ్ సెట్ చేసి పెట్టడం అట్లా పెడతారా? ఓకే ఓకే సాయి గారు. లేదు సంజయ్ గారు, సాయి గారు 5 మినిట్స్ బ్లాక్ చేసింది నైట్ పూట. ఆయన మీ ఛానల్ నేమ్ పెట్టారు కదా, సో అది స్పామ్ అయింది. బీయింగ్ ఉమెన్ చూస్తాము. ఇది ట్యాగ్ కీవర్డ్స్ అవి చూస్తారా సంధ్య గారు? బీయింగ్ ఉమెన్ త్వరగా వీడియో చేయండి. సంధ్య గారు, నేను లింక్ పంపిస్తాను. నాకు ఇప్పుడు లింక్ పంపించారు నా వాట్సాప్కి. నేను ఎల్వి అయిపోయాక నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఏమో ట్యాగ్స్ కీవర్డ్స్ అవన్నీ సెర్చ్ చేసి పెట్టాలంట, అవన్నీ ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్తాను నేను. అంతకుముందు 4 ఛానల్స్ ఏమో ఉన్నాయంట, ఇప్పుడు ఇది న్యూ ఛానల్స్, కొత్త యూట్యూబర్స్ కోసం స్టార్ట్ చేశారంట. సో నేను చెప్పాను, ఓకే నా లైవ్కి రండి, చాలామంది యూట్యూబర్స్ వస్తారు, సో మీరు గ్రూప్లో జాయిన్ చేసుకోవచ్చు అందరినీ అని చెప్పి చెప్పాను. సంజయ్ గారు ఉన్నారా? సౌజన్య గారు ఉన్నారా? ఫ్రెండ్స్, 3 మెంబర్స్ ఆర్ వాచింగ్, ప్లీజ్ మెసేజ్, ప్లీజ్ కీప్ ఆన్ మెసేజింగ్ ఫ్రెండ్స్. సాయి గారు వీడియో చేయడానికి వెళ్ళిపోయారా? సౌజన్య గారు ఉన్నాము. ఫ్రెండ్స్, 4 మెంబర్స్ ఆర్ వాచింగ్, ప్లీజ్ కీప్ ఆన్ మెసేజింగ్. లేదు సంధ్య గారు, యాక్చువల్లీ సాయి గారు మీది ఛానల్ నేమ్ ఇచ్చారు కదా, మీది ఛానల్ నేమ్ ఇచ్చారు కదా, సో ఏమైందంటే అది నేను నైట్ బూట్ సెట్ చేశానని చెప్పాను కదా, సో అది స్పామ్ అయ్యి 5 మినిట్స్ బ్లాక్ చేసింది. ఐ థింక్ ఆఫ్టర్ 5 మినిట్స్ వస్తారనుకుంటా, నాకు తెలీదు. బీయింగ్ ఉమెన్, ఓ అది ఏమైనా స్పామ్ వర్డ్స్ యూజ్ చేస్తే బ్లాక్ చేస్తుందన్నమాట. కొన్ని రిపీటెడ్ వర్డ్స్ యూజ్ చేసిన, ఛానల్ నేమ్స్ పెట్టినా అట్లా స్పామ్ కింద ఏది వస్తే అది. ఇంకా ఏమో కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలనుకుంటా నైట్ బోర్డ్కి. నేను బేసిక్ సెట్టింగ్స్ చేంజ్ చేసి ఓకే కొట్టేసి లైవ్ స్టార్ట్ చేసేసాను, మళ్ళీ చెక్ చేయాలి ఒకసారి. బీయింగ్ ఉమెన్, ఓకే. సౌజన్య గారు ఇంకా పడుతూనే ఉన్నారా చేపల్ని? ఎక్స్పర్ట్ అయిపోయారు ఎవరండి? బీయింగ్ ఉమెన్ మీరే ఎందుకు?
బీయింగ్ ఉమెన్ ఎల్బీ ఎక్స్పర్ట్. ఎందుకు సంధ్య గారు అలాగా? నైట్ పూటా? ఓకే ఓకే. ఇందాక వెతికి వెతికి పెట్టాను, ఇందా నుంచి అదే పని మీద ఉన్నా. వీడియో కూడా ఎడిట్ చేయలే ఇవాళ. బీయింగ్ ఉమెన్ ఏవేవో మాకు తెలియనివన్నీ. ఏం సంధ్య గారు, మీకు తెలీదా నైట్ పూట అది రోపు మనకి? అంటే ఇలా ఎల్విస్ చేసినప్పుడు చాలా వర్డ్స్ స్పామ్ వర్డ్స్ వస్తాయి కదా మనకి. ఎక్కువ తెలుగు వర్డ్స్ యూజ్ చేయకూడదుట, క్యాపిటల్ లెటర్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు, ఛానల్ నేమ్స్ యూజ్ చేయకూడదు. ఇట్లా చేస్తే మనకి నైట్ బోట్ కొన్ని కొన్నిసార్లు వార్నింగ్ ఇస్తుంది, కొన్ని కొన్నిసార్లు దాని అంతటా అదే బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. బీయింగ్ ఉమెన్ ఎల్వీ చేయలేదుగా, నాకు తెలియదండి. నేను ఇదివరకు వేరే వాళ్ళ ఎల్వీకి వెళ్ళేదాన్ని, అప్పుడు అక్కడ తెలిసింది నాకు. సో వాళ్ళు చెప్పింది, వాళ్ళు పెట్టారనమాట. నేను ఫస్ట్ నైట్ బోట్ అంటే ఎవరో పర్సన్ అనుకున్నా, ఆ తర్వాత అడిగితే చెప్పారు లేదు అది రోబో, మనము దానికి కమాండ్స్ ఇవ్వచ్చు అని. సాయి కిరణ్, నేను వాట్సాప్ చాట్ లింక్ పెట్టాను. ఓకే, అదే అందుకే స్పామ్ అని బ్లాక్ చేశారు. సాయి కిరణ్, నో ప్రాబ్లమ్. అవును సాయి గారు, మీరు బీయింగ్ ఉమెన్ ఛానల్ నేమ్ ఇచ్చారు కదా, సో అందుకని అది స్పామ్ అయ్యి 5 మినిట్స్ బ్లాక్ అయింది. ఎన్ని మెసేజెస్? నేనే పెట్టచ్చా? పెట్టచ్చు సంజయ్ గారు, ఏం కాదు. బీయింగ్ ఉమెన్ ఓ లింక్స్ పెట్టకూడదు, ఓ లింక్స్ పెట్టకూడదంట. అవును అవును సంజయ్ గారు, లింక్స్ పెట్టకూడదు. మన ఛానల్ లింక్స్, వీడియో లింక్స్ అవేం పెట్టకూడదు. మన ఛానల్ నేమ్ ఫుల్గా చెప్పకూడదు, ఫుల్ క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు, ఎక్కువ తెలుగు వర్డ్స్ యూజ్ చేయకూడదు. సాయి కిరణ్, బీయింగ్ ఉమెన్ మీరు ట్యాగ్స్ కరెక్ట్గా పెట్టలేరు. పెట్టలేదా అండి సాయి గారు? సాయి గారు మిమ్మల్ని బీయింగ్ ఉమెన్ గారు అదే అడుగుతున్నారు, మీరు తొందరగా వీడియో చేస్తే మేమందరం ఫాలో అవుతామని. బీయింగ్ ఉమెన్, అవునా సాయి కిరణ్? ఇప్పుడే అదే సంధ్య గారు మీకు చెప్పా కదా, ఏవో సంథింగ్ కీవర్డ్స్ ఏవో సెర్చ్ చేయాలంట చెప్తున్నారు. బీయింగ్ ఉమెన్ మీకు కనిపిస్తున్నాయనా ట్యాగ్స్? సాయి కిరణ్, షూర్గా అండి. సాయి కిరణ్ గారు, ఏం చేసినా మొబైల్లో చేయటానికి యూజ్ఫుల్గా ఉండేటట్టు చెప్పండి, సిస్టంలో కాకుండా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అందరూ మొబైల్సే యూజ్ చేస్తున్నారు, ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఎక్కువ మంది యూజ్ చేయరు కదా. సరే, గ్రూప్లో యాడ్ అయ్యాక గైడ్ చెయ్యండి. సాయి కిరణ్, వీడియో కోసం సాయి కిరణ్ చెప్తున్నా. ఏంటండి వీడియో కోసం చెప్తున్నా, అర్థం కాలేదు. టోటల్ 86 వీడియోస్. ఓ సంధ్య గారిది చెప్తున్నారా? ట్యాక్స్ రిలేటెడ్గా ఉండాలి కదా వీడియోస్కి. ఎస్ ఎస్ అండి. ఓ సంధ్య గారు మీ ఛానల్ గురించి చెప్తున్నారంట. అవును సంధ్య గారు, ట్యాక్స్ రిలేటెడ్గా ఉండాలి వీడియోకి. బట్ అవి ట్యాక్స్ మనకి సజెషన్స్లోకి వెళ్ళాలంటే మనము సంథింగ్ ట్యాగ్ వర్డ్స్ కీవర్డ్స్ ఏవో సెర్చ్ చేయాలంట, అవన్నీ మనకేమీ తెలీదు. బీయింగ్ ఉమెన్, సో నేను ఎక్కువ థింక్ చేయలేకపోతున్నా. బీయింగ్ ఉమెన్ చెప్పండి. ఎస్ హెల్ప్ చేస్తాయి కదా అవి. మనము దానికి ఏవో సైట్స్ ఉంటాయంట సంధ్య గారు, వాటిల్లోకి వెళ్ళి మనం ఆ కీవర్డ్స్ సెర్చ్ చేసి ఆ కీవర్డ్స్ని మనము యూజ్ చేస్తే ట్యాగ్స్లోకి మనకి సజెషన్స్కి వెళ్తాయంట. సాయి కిరణ్, మీరు హ్యాష్ ట్యాగ్ ఎందుకు? ఎందుకు పెడుతున్నారు సంధ్య? బీయింగ్ ఉమెన్, సాయి గారు
అవును సంధ్య గారు, నాకు తెలియదు. ఇందాక నా ఛానల్ చూసి సాయి గారు చెప్పారు నాకు కూడా. బీయింగ్ ఉమెన్ పెట్టకూడదా? బీయింగ్ ఉమెన్ టైటిల్స్లోనా? ట్యాగ్స్లోనా? ఏంటిదండి హ్యాష్ ట్యాగా మీరు అడిగేది సంధ్య గారు? కామా ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్ కాదు, ఓ ట్యాగ్స్లో అనుకుంటా అండి. సంధ్య గారు ట్యాగ్స్ ఇస్తాం కదా మనము, దానికి హ్యాష్ ట్యాగ్ ఇవ్వకుండా ఒక ట్యాగ్కి ఒక ట్యాగ్కి మధ్యలో కామా ఇవ్వాలి. ఎస్ అండి. ఓ కామా ఇవ్వాలా? సాయి గారు మీది టెక్ ఛానల్ అండి. బీయింగ్ ఉమెన్ ఒక డెమో గ్రూప్లో పెట్టండి ప్లీజ్ స్క్రీన్ షాట్. బీయింగ్ ఉమెన్ అవును టెక్ ఛానల్. ఓ అవునా, సాయి కిరణ్ మిక్స్డ్ వీడియోస్, మిక్స్డ్ కంటెంట్ చేయకూడదు అంటున్నారు కదా. సాయి కిరణ్ ఉంటాయి, మిక్స్డ్ వీడియోస్ ఉంటాయి. ఓకే, మిక్స్డ్ కంటెంట్ చేయకూడదు, ఛానల్ మోనీ అవ్వదు అని చెప్పి అంటున్నారు కదండి. దాని గురించి మీకు ఏమైనా తెలుసా సాయి గారు? ట్రైలర్ ఉందిలే. మిక్స్డ్ చేయొచ్చు సాయి కిరణ్. ఏంటి బీయింగ్ ఉమెన్ నో ప్రాబ్లం? అవునా, అంటే ఇక్కడ కొన్ని ఛానల్స్లో విన్నాను చేయకూడదు అని, సో అందుకే అడిగా ఇప్పుడు గుర్తొచ్చి. అదేం లేదు చెయ్యొచ్చు సాయి కిరణ్, ఐ విల్ హెల్ప్ యూ అండి. తొందరగా చేయండి మరి వీడియో. ఓకే షూర్గా, మేబీ అందుకే అనుకుంటా సంధ్య గారు మనం ఎక్కువ సజెషన్స్లోకి వెళ్ళట్లేదు. సాయి ఉమెన్ బీయింగ్ ఉమెన్ బట్ ఎలా అన్నది నాకు తెలీదు. సాయి కిరణ్ని 20-30 పార్టిసిపెంట్స్. ఓ అవునా, ఇప్పటికి ఎంతమంది అయ్యారు సాయి గారు? బీయింగ్ ఉమెన్ థ్యాంక్స్ సాయి కిరణ్ గారు. 20 మెంబర్స్, 20 మెంబర్స్ అయ్యారు కదండి, మరి చెయ్యొచ్చు కదా. బట్ న్యూ యూట్యూబర్స్ ఎవరికి ఈ విషయాలు ఏమీ తెలియవు సాయి కిరణ్. కానీ వాళ్ళ లైవ్కి యాక్సెప్ట్ చెయ్యాలి కదా. ఓకే ఓకే, అంటే లైవ్కి యాక్సెప్ట్ చేయటం అంటే ఎట్లా అండి? సునీత హోమ్లెస్ థింగ్స్, హాయ్ హాయ్ సునీత గారు, వెల్కమ్ టు మై లైవ్ స్ట్రీమ్. హౌ ఆర్ యూ సునీత గారు? సునీత గారు ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. బీయింగ్ ఉమెన్ లైవ్లో డెమో ఇస్తారా అంటే సాయి గారు ఎలా అండి, మీరు లైవ్ చేసి చెప్తారా? మీ లైవ్కి రావాలా మేము? సునీత హోమ్లీ థాట్స్ న్యూ కమ్ బీయింగ్ ఉమెన్. ఓ సునీత గారు ఇక్కడ, సాయి గారు బీయింగ్ ఉమెన్ గారు ఉన్నారు, మీకు ఎవరైనా న్యూ అయితే కనెక్ట్ అవ్వండి.
సౌజన్య గారు కూడా వచ్చేసారు. త్రీ మెంబర్స్ ఉన్నారు సునీత గారు, చూసుకోండి మీకు ఎవరైనా న్యూ అవుతారేమో. సరే గ్రూప్ లో మెంబర్సే కదా, ఒక డేట్ ఫిక్స్ చేయండి, మేము లైవ్ కి వస్తాం. సాయి గారు ఉన్నారా? ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఈ గ్రూప్ మీరు? సునీత హోమ్లీ థాట్స్. హాయ్ సౌజన్య. సౌజన్య గారు, సునీత గారు మీకు హాయ్ చెప్తున్నారు. ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఆర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ ఆన్ మెసేజింగ్ ప్లీజ్. ఫ్రెండ్స్ ఎవరున్నారు? సంధ్య గారు ఉన్నారా? సాయి కిరణ్, హాయ్ సునీత గారు. బీయింగ్ ఉమెన్, హాయ్. ఫ్రెండ్స్ ప్లీజ్ కంటిన్యూస్గా మెసేజెస్ పెడుతూ ఉండరా. బీయింగ్ ఉమెన్ ఉన్న సౌజన్య కుప్పరకు ఉన్నాము. సాయి గారు ఉన్నారా? మీరు గ్రూప్ ఎప్పుడు ఫామ్ చేశారు? ఐ మీన్ ఎన్ని డేస్ అయిందండి మీరు అదే వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేశారు కదా, అది ఫామ్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? ఫ్రెండ్స్ కీప్ ఆన్ మెసేజింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్, ప్లీజ్ కంటిన్యూస్గా మెసేజెస్ అయితే పెడుతూ ఉండండి. బీయింగ్ ఉమెన్ ఓకే. సో సంధ్య గారు ఇంకేంటండి? బీయింగ్ ఉమెన్ ఇక్కడ సాయి గారు మళ్ళీ మాయం. ఈసారి ఏమి బ్లాక్ ఏమి అవ్వలేదు అండి, మేబీ ఎక్కడికో వెళ్ళుంటారు. బీయింగ్ ఉమెన్ సాయి కిరణ్ ఉన్నా? ఓ ఉన్నారండి సాయి గారు. సాయి గారు మీరు గ్రూప్ ఫామ్ చేసి ఎన్ని డేస్ అయిందని అడుగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పలేదు నాకు. జీరో నాలెడ్జ్ నాకు. బీయింగ్ ఉమెన్ ఓకే అండి. సాయి కిరణ్ నేను ఉన్నా. సౌజన్య గారు వెళ్తున్నారు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మరి? బీయింగ్ ఉమెన్ థ్యాంక్స్ సాయి కిరణ్ గారు. సాయి గారు ఇది సజెషన్స్లోకి తొందరగా వెళ్ళాలంటే ఏం చేయాలండి? కొన్ని వీడియోస్ వెళ్తున్నాయి సజెషన్స్కి, కొన్ని వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్తున్నాయో తెలీదు, ఎందుకు వెళ్ళట్లేదో తెలీదు. బీయింగ్ ఉమెన్ మీరు హ్యాకర్ కాదుగా సంజయ్ గారు, మీరు కొత్త కొత్త డౌట్లు పెట్టకండి నాకు. నో అండి, జోక్ అబ్బా. అమ్మో సంధ్య గారు,
సౌజన్య గారు ఏంటో ఎక్కడికో వెళ్తున్నారు వస్తున్నారు, మధ్య మధ్యలో అన్న చేపలు పట్టుకొస్తున్నట్టున్నారు. వెళ్ళి నేను అడిగినప్పుడల్లా ప్రెజెంట్ అంటున్నారు, మళ్ళీ ఎక్కడికో జంప్ అయిపోతున్నారు. కలికాలం అన్నిటికీ అనుమానమే. ఇదిగోండి సౌజన్య గారు మళ్ళీ ఉండాశిస్తుని చెప్తున్నారు. అదే చెప్పా కదా, నేను అడిగినప్పుడు ప్రెజెంట్ అని మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళి చేపలు తీసుకొస్తున్నట్టున్నారు. ఏం సౌజన్య గారు చేపల కూర ఏంటి రేపు మీ ఇంట్లో? సౌజన్య కుప్పరప్పు ఈవినింగ్ వర్క్. ఓకే ఓకే. ఈ వర్క్ అనేది మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి, అవ్వదు. సౌజన్య అమ్మ బీయింగ్ ఉమెన్ ఇంకా చెప్పాలి సంజయ్ సార్, మీరే కొత్త డౌట్ క్రియేట్ చేశారు. కీవర్డ్స్కి యాప్. అవును సంజయ్ గారు ఉంటుందంట. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ టెక్ ఛానల్స్ వాళ్ళందరూ యూజ్ చేస్తారంట యాప్స్. బీయింగ్ ఉమెన్ సాయి గారు చెప్పండి ఏం యాప్. ఆ కీవర్డ్స్ కనుక యూజ్ చేసి మనం ట్యాగ్స్ క్రియేట్ చేస్తే తొందరగా మన మన వీడియో అనేది సజెషన్స్లోకి వెళ్ళటానికి యూజ్ అవుతుంది. బీయింగ్ ఉమెన్ బావిలో కప్పలం మేము, బయటకు తీసుకురండి. మళ్ళీ ఎక్కడికో వెళ్ళినట్టున్నారు సంధ్య గారు. చూసారా నా లైఫ్కి వచ్చినందుకు మీ అందరికీ ఎంత నాలెడ్జ్ ఇస్తున్నానో. నేను ఇందాక నేను సాయి గారికి ఇన్వైట్ చేశాను నా లైఫ్కి రండి, చాలామంది కొత్త యూట్యూబర్స్ వస్తారు అని. ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా? ప్లీజ్ కంటిన్యూగా మెసేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఎవరున్నారు ఎవరు లేరు? సాయి గారు ఉన్నారా? సంధ్య గారు ఉన్నారా? సౌజన్య కుప్పరప్పు ఉషా చెల్లి రాలేదే? రాలేదండి, అదే బాధగా ఉంది నాకు కూడా. ఈవినింగ్ కదా ఆవిడ బిజీగా ఉన్నట్టున్నారు, లేకపోతే స్ట్రైన్ అయిపోయినట్టున్నారు. మార్నింగ్ నుంచి అన్ని ఫిషెస్ పెట్టి పెట్టి స్ట్రైన్ అయిపోయి ఉంటారు. ఎవరు బిగ్ బాస్కెట్ కూడా ఏమొచ్చాయి? వన్ మెంబర్ వాచింగ్. ఎవరు సౌజన్య గారా సంధ్య గారా? ఎవరు ఎవరున్నారు? సౌజన్య కొబ్బరప్పు మీ ఓ మీరేనా ఉన్నది? సంధ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇవాళ ఏం చేశారు సౌజన్య గారు? మధ్యాహ్నం వీడియో ఏమైనా పోస్ట్ చేస్తున్నారా? బీయింగ్ ఉమెన్ ట్యాగ్ యూ అనేది ఏదో యాప్ ఉంది బీయింగ్ ఉమెన్ ప్లే స్టోర్లో. ఓ వెళ్ళి చూసొచ్చారా ఇప్పుడు మీరు?
సాంబార్. బింగ్ మన అందులో ఒక వర్డ్ టచ్ చేస్తే దాన్ని రిలేటెడ్ వర్డ్స్ ఇస్తుంది. బీయింగ్ ఉమెన్ ఎస్. యాప్ ఇన్స్టాల్ చేశారా అండి? బీయింగ్ ఉమెన్ మన వీడియోలో మనం యూజ్ చేసే వర్డ్స్ బీయింగ్ ఉమెన్ చేశారు. సాయి కిరణ్ కళ్యాణి గారు మీరు లైవ్ మొబైల్ నుంచి చేస్తున్నారా? అవును సాయి గారు. బీయింగ్ ఉమెన్ ఇన్స్టాల్ బీయింగ్ ఉమెన్ సాయి గారు ట్యాగ్ యూ యాప్ యూజ్ చేయొచ్చా? అంటే దానిలో యాప్లో వచ్చే వర్డ్స్ యూజ్ చేయాలా మనం ట్యాగ్స్ కింద? బీయింగ్ ఉమెన్ యా బీయింగ్ ఉమెన్ అనుకుంటా. సాయి గారు చెప్పాలి. అన్నీ లైవ్లో చెప్తాను అంటున్నారు. అదే పెద్ద టాప్, అది పెద్ద టాపిక్ అండి. ఎలా చెప్తాము? ఓకే, మరి వీడియో తీయచ్చు కదా, పార్ట్స్ పార్ట్స్గా వీడియో తీస్తే చూస్తాంగా. చెప్పినా అర్థం కాదు అందుకే లైవ్లో. అందుకే అర్థమయ్యేలా చెప్తాను అన్నాను. ఓకే ఓకే అండి, కానీ యాజ్ ఎవ్రీ యాజ్ పాసిబుల్ చేయండి. సో మాకు తెలుస్తుంది కదా.
గారు వెల్కమ్ టు మై లైవ్ స్ట్రీమ్. ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ మీనా గారు. మీనా మ్యాక్స్ అకాడమీ సౌజన్య డన్ వాపస్ ప్లీజ్. బీయింగ్ ఉమెన్ హాయ్ మీనా గారు. సౌజన్య కుపరపు మీనా డన్. మీనా మ్యాక్స్ అకాడమీ ఉమెన్జీ డన్ వాపస్ ప్లీజ్. మీనా గారు ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. బీయింగ్ ఉమెన్ ఓకే మీనా. మీనా లైక్ డన్. థ్యాంక్ యూ మీనా గారు ఫర్ యువర్ లైక్. మీనా గారు ఏంటి మీ ఛానల్ కాన్సెప్ట్? మొత్తం మ్యాథ్స్కి సంబంధించింది అంతా చేస్తారా? ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ ఆన్ మెసేజింగ్ ఫ్రెండ్స్. బీయింగ్ ఉమెన్ డన్ మీనా గారు. బీయింగ్ ఉమెన్ కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా ఫాస్ట్గా చెప్తున్నారు. ఎవరు సంధ్య గారు? ఓ మీనా గారికి చెప్తున్నారా? బీయింగ్ ఉమెన్ యా బీయింగ్ ఉమెన్ మ్యాథ్స్ ఓకే ఓకే. మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? సంజయ్ సార్ ఉషా గారు రాలేదు. బీయింగ్ ఉమెన్ అసలే జనాలకి మ్యాథ్స్ అంటేనే భయం. నేను కూడా ఉన్నా క్యాండిడేట్స్లో. బీయింగ్ ఉమెన్ రారు అయితే. మధ్యాహ్నం మా నన్ను రండి నేను వస్తాను అని పెద్ద రిప్లై ఇచ్చారు కదా ఫస్టే. ఇవాళ అందరూ ఎల్విస్ చేస్తున్నారు, ఎవ్వరు ఖాళీ లేరు. సౌజన్య కొప్పరప్పు ఎవరు? బీయింగ్ ఉమెన్ ఓ అవును, చాలామంది ఎల్విస్ చేస్తున్నారు ఇవాళ. వెళ్ళిపోయినట్టున్నారండి, లేరు. మీరు సౌజన్య గారే ఉన్నారు, మేబీ వేరే ఎల్వికి వెళ్ళి ఉంటారు. ఉషా గారు కనిపించారా ఇక్కడైనా? సౌజన్య కుప్పరప్పు గోన్. అవునవును, మన గ్రూప్ మనమే ఉన్నాము. బీయింగ్ ఉమెన్ లేదు. సౌజన్య గారు వీడియో అప్లోడ్ చేశారా?
బీయింగ్ ఉమెన్ హ్యాకర్ అని నా డౌట్. బీయింగ్ ఉమెన్ సౌజన్య కుప్పర పొన్ను సంధ్య గారు, మీకు ఇలాంటి కొత్త కొత్త డౌట్లు ఎందుకు వస్తున్నాయండి? మీకు వచ్చింది కాకుండా మాకు కూడా పెడుతున్నారు. ఏం చేద్దాం, యాడ్ చేద్దామా వద్దా? అదే మనం యాడ్ అవుదామా వద్దా? బీయింగ్ ఉమెన్ ఏమో నేను అదే నేను అడిగాను మధ్యాహ్నము, మీది న్యూ ఛానల్ కదా, మీకు ఇన్ని విషయాలు ఎట్లా తెలుసు అంటే, లేదు లేదు నాకు ముందు 4 ఛానల్స్ ఉన్నాయి, సో ఇది నేను న్యూ యూట్యూబర్స్ గురించి క్రియేట్ చేశాను అన్నారు. సౌజన్య కుప్పరపు వద్దు, టెక్ ఛానల్స్ ఫాలో అవుదాము, అదే బెటర్ కదా. ఎలాగో టెక్ ఛానల్స్ వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బీయింగ్ ఉమెన్ అవే ఏమయ్యాయంట, ఏవి టెక్ ఛానల్సా? ఓహో అంతకుముందు 4 ఛానల్సా, ఏమో. బీయింగ్ ఉమెన్ కష్టపడి అర్థం చేసుకోవాలి, చూసి తప్పదు. అవును, రోజుకో టాపిక్ చూడటము, మన ఛానల్ మీద ప్రయోగించడం అది. బీయింగ్ ఉమెన్ 4 ఛానల్స్ ఏమో తెలీదు మరి, అట్లు చెప్పాడు. బీయింగ్ ఉమెన్ అంతే, నాకు ఫస్ట్ డౌట్ రాలేదు, ఇప్పుడు మీరు చెప్పాక ఏమో డౌట్ వస్తుంది. మనం అడగకుండానే మన ఛానల్స్ చూసేసి ఇన్ని ఛానల్ ఇది లేదు అది లేదు, ట్యాగ్స్ లేవు, ఈ ట్యాగ్ ఇలా పెట్టారు అలా పెట్టారని. సౌజన్య కుప్పర పవన్ టెక్ ఛానల్స్ ఫాలో అవుదాం, ఎస్ అది బెటర్, బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పని విషయాలు ఏముంటాయి టెక్ ఛానల్స్ వాళ్ళు. నాకు ఫస్టే వచ్చింది, ఓ అందుకే అడిగేశా. ఓకే ఓకే, నాకు మీరు చెప్పే వరకు రాలేదు ఆ డౌట్. జస్ట్ డౌట్, వీ డోంట్ నో కదా ఎవరు ఎలాంటి వాళ్ళని. అవును ప్రజెంట్ ఇప్పుడు అలాగే జరుగుతుంది కదా, చాలా చాలా పెద్ద ఛానల్స్ హ్యాక్ చేస్తున్నారు. ఇంకా మనకు అసలు టెక్నికల్గా చాలా విషయాలు తెలియనే తెలియవు. ఫ్రెండ్స్ ఉంటే ప్లీజ్ కీప్ ఆన్ మెసేజింగ్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి సందేశస్ మీరే. ఎట్లా ఉంది మీ వీడియో, పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఆగిందా? వరేణ్య ఏం చేస్తుందా ఇప్పుడు, నిద్ర లేచి కూర్చుంది అలాగా. సెకండా? అవును ఇవాళ పోస్ట్ చేశారు కదా అది. థ్యాంక్ యూ వీడియోనే. అవును అవును అదే. సౌజన్య కుప్పరప్పు ఈరోజు వాట్ వీడియోస్ సేస్,
ఏమో చేసి ఇంకా ఏమనుకోలేదు. ఫస్ట్ ఎల్బీ చేద్దాము, కుదిరితే ఎడిట్ చేసి చేద్దాము, లేదంటే వదిలేద్దాం అనుకుంటున్నా. ఇవాళ 192 ఓ మిడిల్లో ఉందా, బాగానే వెళ్తున్నట్టుంది కదా. పర్వాలేదు కదా సంజయ్ సిస్, యా బాగానే. అది హెయిర్ పెయిన్ కొత్త వాళ్ళు చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఓ అవునా, మేబీ ఇది చూసి నిన్న వీడియో కూడా చూస్తారేమో. అయ్యుండచ్చు, అదే అది సజెషన్స్లో వస్తుంది కదా. మేబీ అది చూసి ఇది చూడటమో, లేకపోతే ఇది చూసి అది చూడటమో ఏదో ఒకటి చేస్తారుగా. సజెషన్లోకి పోలేదు. అవునా, ఎందుకు? మనం ఎవరైనా షేర్ చేస్తే పోతుందేమో. సజన్య కొప్పరి వైపు వైలెడ్ అయినట్టేనా ఉమెన్ గారు? బీయింగ్ ఉమెన్ చూది కదా వెళ్ళింది. ఇవాళది థ్యాంక్స్ వీడియో వెళ్ళిందా సజెషన్లోకి? Being woman, yes sir. Oh ho. ఏమో సజెషన్స్లోకి ఎట్లా వెళ్తాయో అర్థం కావట్లా. ఎక్కువ వ్యూస్ ఉన్నవి వెళ్ళట్లేదు ఒక్కొక్కసారి, బాగా తక్కువ వ్యూస్ ఉన్నాయి అంత ఎక్కువ రాలేదు అనుకున్నవేమో వెళ్తున్నాయి. మరి ఎట్లా పంపిస్తారో ఏమో సజెషన్స్కి. నిన్నటిది పోలేదు, ర్యాంక్ పట్టాము. షేర్ చేయకూడదు, షేర్ చేయకుండా ఎట్లా వెళ్తాయి వేరే వాళ్ళకి? షేర్ చేస్తే నేను వెళ్తాయి. బీయింగ్ ఉమెన్ అనుకుంటా, బీయింగ్ ఉమెన్ కాదురా. బీయింగ్ ఉమెన్ కమ్యూనిటీలో చేశారు కదా, ఓకే అందుకు. ఓ కమ్యూనిటీ షో చేస్తే వెళ్ళవేమో అంటారా, ఓకే ఓకే. ఏమో లే, ఇవాళ ఇది సజెషన్కి వెళ్ళిన థ్యాంక్స్ వీడియో దీన్ని చూసి అది చూస్తారుగా. బీయింగ్ ఉమెన్ మన ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేస్తే బయట వెళ్తాయేమో. ఏమో మరి బీయింగ్ ఉమెన్ కమ్యూనిటీలో చేస్తే ఇంకా వెళ్ళనే ఎవరో షేర్ చేస్తున్నట్లు. బీయింగ్ ఉమెన్ వ్యూస్ కోసం. ఓ అవును కరెక్టే కదా.
అలా షేర్ చేస్తే వెళ్ళదు ఆ సజెషన్లోకి. నేను అలా అర్థం చేసుకున్నా, కానీ ఇప్పుడు మన వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళు షేర్ చేస్తారు కదా వాళ్ళకి నచ్చితే. ఇప్పుడు ఎవరైనా వ్యూవర్స్కి నచ్చిందనుకోండి వీడియో, అప్పుడు వాళ్ళు షేర్ చేస్తారుగా. మరి పింగ్ ఉమెన్ నాన్ యూట్యూబర్స్ చేయొచ్చేమో. ఓహో సరేలే అండి, అదేలే. మరి చాలామంది యూట్యూబర్స్ కూడా ఎవరి వీడియోస్ వాళ్ళు షేర్ చేసుకుంటారు, ఐ మీన్ అంటే మనం ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్లో మన రిలేటివ్స్కి వాళ్ళందరికీ షేర్ చేస్తాం కదా, ఫ్రెండ్స్కి. మన ఎక్కడి నుండి షేర్ అవుతుంది అని యూట్యూబ్ చూస్తుంది. ఓ అవునా, బీయింగ్ ఉమెన్ అప్పుడు వెళ్ళదు. ఓ మనకు మనం షేర్ చేస్తే వెళ్ళదా. నేను ఇంకా కొంతమందికి షేర్ చేస్తున్నాను. మనమే షేర్ చేసుకుంటే చాలా లాంగ్ టైం పడుతుంది సజెషన్కి వెళ్ళటానికి. సజన్య ఏం తింటున్నారు సిస్? ఎవరిని నన్నా సంజయ సిస్టర్ అని అడిగేది. రాజుగారు చెప్పారు ఒక వీడియోలో అలా చేయకూడదని. ఓహో ఓకే ఓకే, నేను చూడలేదు ఆ వీడియో. ఇంకో చూడండి. కనిపిస్తుందా? కళ్యాణి సిస్మి బీయింగ్ ఉమెన్ ఆయన మంచి టిప్స్ చెప్తున్నారు. అవునా, చూస్తా నేను కూడా అయితే. మీరు ఎలా తెలిసింది సౌజన్య గారు తింటున్నానని? కనిపించింది, ఫస్ట్ వినిపించింది, ఇప్పుడు కనిపించింది. సంజయ్ గారు ఉన్నారా? సౌజన్య గారు ఉన్నారా? ఎవరున్నారు? నావి పావు చెవులు అర్థమైంది నాకు ఆ విషయం. బింగ్ ఉమెన్ ఆల్రెడీ పాపులర్ వీడియోస్ ఉంటాయిగా. వాళ్ళ టైటిల్స్లో వర్డ్స్ ఉంటాయి ఇక్కడ. ఓహో అవునా, అవి మనం వీడియో టైటిల్స్లో పెట్టుకోవాలంట. ఓకే
ఇవి అంటే ట్యాక్స్లో పెట్టాలా? టైటిల్ ట్యాక్స్లో. ఓకే ఓకే. సౌజన్య కుప్పరపు బీయింగ్ గారు, మీరు స్టార్ట్ చేసిన ఇంకా కొనసాగుతూ ఉంది, ఏంటిదండి సౌజన్య గారు? బట్ అవి ఖచ్చితంగా మన వీడియోకి రిలేటెడ్ అయి ఉండాలి. ఓ, కానీ అన్నీ అట్లా రిలేటెడ్గా అయితే దొరకవు కదా. బీయింగ్ ఉమెన్ ఏంటి సౌజీ? సింగింగ్ ఛాలెంజ్ బీయింగ్ ఉమెన్. ఎస్, అవునా? ఇంకెవరు చేస్తున్నారు? మనకేమీ వీడియోస్ ఏం చూపించట్లేదు కదా సజెషన్లో. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఎస్ఈఓ ట్యాగ్స్ పట్టించుకో. బీయింగ్ ఉమెన్ ఓన్లీ వాచ్. ఇంకా సిటీఆరా? సిటీఆర్ అంటే మన వీడియో సపోజ్ 1000 మందికి బయటికి చూపిస్తే అందులో ఎంతమంది మన వీడియో క్లిక్ చేస్తున్నారు ఆ రేషియో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, అయితే అదేలేండి, అంటే సజెస్టెడ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఓపెన్ చేస్తే అది చూస్తుంది. సపోజ్ 1000లో 100 అనుకో. ఓకే, బీయింగ్ ఉమెన్ 1000/100. అర్థమైందిలేండి. టెన్% మన సిటీఆర్ అలా. ఓకే, మనకు అది ఎలా తెలుస్తుంది? బీయింగ్ ఉమెన్ ఎంత సిటీఆర్ ఉంటే అంత డబుల్ సజెస్ట్ చేస్తుంది. సౌజన్య బాయ్ అండి. ఓకే బాయ్ సౌజన్య గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బీయింగ్ ఉమెన్ చూడొచ్చు ఎనలిటిక్స్లో. ఓహో, అంటే మనకి ఎంతమంది క్లిక్ చేశారు ఏంటన్నది తెలుస్తుందా? ఐ మీన్ ఎంత పర్సెంట్ క్లిక్ రేట్? బీయింగ్ ఉమెన్ డాష్ బోర్డ్ పక్కనే ఓవర్ వ్యూ ఉంటుంది. అందులో పర్సంటేజ్ తెలుస్తుంది. ఓహో, అవునా? ఏంటో ఏమి తెలియకుండా ఛానల్ పెట్టేసాం, రన్ చేసేస్తున్నాము.
బీయింగ్ ఉమెన్ కొత్త యూట్యూబర్స్కి 2-6 లోకల్ ఉంటుంది అంతే అంతేగా. మరి న్యూ వాళ్ళని ఎవరు చూస్తారు, తొందరగా చూడరుగా. బాయ్ సౌజీ, ఉన్నావా? లేరండి, వెళ్ళిపోయినట్టున్నారు సౌజీ గారు. ఈవినింగ్ వర్క్ ఉందంటారుగా. అది నాది, అది ఇది ఇది మీ ప్యాకెట్ అనుకుని నేను తినేస్తున్నాను చెప్పండి. ఓకే సంజయ్ సిస్, 1 అవర్ అయిపోయింది, క్లోజ్ చేసేనా? కాసేపు ఉంటారా? ఎవరు లేరు. అవును, మన ఇద్దరమే ఉన్నాము. ఇవాళ చాలా మంది చేస్తున్నారు ఎల్విస్, అందుకే ఎవరు రాలా. క్లోజ్ చేద్దాము. ఓకే ఓకే, 1 అవర్ కంప్లీట్ అయిపోయింది రండి. రారేమో, ఏమో తెలీదు, మేబీ ఇంకాసేపు, ఇంకా మిగతా వాళ్ళు క్లోజ్ చేస్తే ఏమన్నా వస్తారేమో తెలీదు. ఓకే సంధ్య సిస్, బాయ్ ఫర్ సపోర్టింగ్ మీ బీయింగ్ ఉమెన్ టెక్ ఛానల్స్ చూడు టైం ఉన్నప్పుడు. అలాగే చూస్తా చూస్తా. బీయింగ్ ఉమెన్, ఓకే మరి బాయ్ బాయ్ సంధ్య గారు, ఇంతసేపు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. Okay, bye.